గత కొంతకాలంగా కాలంగా ఉత్కంఠ రేపుతున్న స్వలింగ వివాహాల చట్టబద్దతపై మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తేట తెల్లమైంది ఒకే లింగానికి చెందిన ఇద్దరు వివాహం చేసుకోవడం అన్నది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కానీ స్వలింగ సంపర్కులు తమ వివాహాలకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిని పార్లమెంట్ అభిష్టానికి విడిచిపెడుతూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పిటిషన్పై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఈ కేసులో ఐదు వందల పేజీల కౌంటర్ని సీఐడి దాఖలు చేసింది పాయకరావుపేట స్థానిక దుర్గానగర్లో దేవి నవరాత్రులను పురస్కరించుకుని దుర్గానగర్ యూత్ ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది మహిళలు బోనాలను తీసుకుని వచ్చి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బంగలపూడి అనిత పాల్గొని దుర్గాదేవిని దర్శించుకున్నారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని అలాగే ఆయన నిర్దోషిగా బయటకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వైసీపీ పార్టీకి నూకలు చెల్లిపోయాయని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎప్పటి నుండో సీఎం పర్యటన గురించి ఊరిస్తున్నారు గాలిలోనే వచ్చారు గాలిలోనే వెళ్లారు అని ఎద్దవ చేశారు సీఎం ని కలిసేందుకు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందించినా అది బుట్ట సీఎం ప్రవర్తన చాలా విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయాళప్ప స్వామివారు యోగా నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై తిరుమాళ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాలు బోనాలు కోలాటాలు చేయగా జియంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తూ మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది విజయవాడ ఇంద్రకీలాదిపై దర్శనం దర్శనమిస్తున్నారు కనకదుర్గమ్మ తెల్లవారుజాము నుంచే క్యూ లో భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివస్తున్నారు లోకంలో ఆకలిని తీర్చడం కన్నా మిన్నా ఏదీ లేదు అందుకే అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అంటారు నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న అన్నపూర్ణ దేవిని దసరా మహోత్సవాలలో దర్శించుకుంటే అన్న పానీయాలకు కొదవ ఉండదని ఇక్కడి భక్తుల నమ్మకం ఆయా పార్టీల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర ఆగడం లేదు నవనిర్మాణ సేవా వ్యవస్థాపక అధ్యక్షులు రాము మంగళవారం నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో పెద్ద ఎత్తున తన అనుచరులతో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ సోషల్ మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆఫీసుల్లో కూర్చొని ఫేక్ ఐడీల ద్వారా వైసీపీ నాయకుల కుటుంబాలపై అసత్యకరమైన పోస్టులు పెడుతున్నారని దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరారు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం బొజ్జవారిపల్లి గ్రామంలో మహిళ తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది మైదుకూరుకు చెందిన బాధిత మహిళకు నాలుగు సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరు బొజ్జవారిపల్లి గ్రామానికి చెందిన యువకునితో వివాహం జరగగా కొన్ని రోజులుగా అత్తవారి వేధింపుల కారణంగా దూరంగా ఉంటున్నట్లు తెలిపింది ఇప్పుడు తన భర్త కుమారుడు కావాలంటూ భర్త ఇంటి ముందు ఆవేదన వ్యక్తం చేసింది సికింద్రాబాద్ సీతాఫల్ మండీలో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఎల్ద్రీ ఫిట్నెస్ జిమ్ ని పద్మారావు గౌడ్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో మనిషికి తగినంత వ్యాయామం లేక ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు ఈ బిజీ లైఫ్ లో మానసిక వేదనకు గురవుతున్నారు ఇలాంటి తరుణంలో ప్రతి వ్యక్తి కనీసం ఒక గంట వ్యాయామం చేయడంతో తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అన్నారు అసమ్మతి నేతల నిరసనతో భవన్ దద్దరిల్లింది రేవంత్ కో హఠావో కాంగ్రెస్ కో భచావో అంటూ కాంగ్రెస్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు పరిధిలోని పాత నగరం నియోజకవర్గాలతో పాటుగా మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ల కేటాయింపుపై అసంతృప్తులు గాంధీ భవన్ వద్ద నిరసనలు వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడుకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన చంద్రబాబును ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు తెలంగాణ ఏమైనా అంటూ ఫైర్ అయ్యారు హైదరాబాద్ లో అందరికి నిరసన తెలిపే హక్కుందని ఆయన అన్నారు చంద్రబాబు వల్లే హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి జరిగింది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని కొనియాడారు హైదరాబాద్ బేగం బజార్ పోలీసుల వాహన తనిఖీల్లో ఐదుగురు పట్టుబడ్డారు వీరి నుండి పట్టుబడ్డ భారీ హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేశారు సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న వారి నుండి అట్టి నగదును సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని యాబిట్స్ ఏసీపీ తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ ఇటీవల మృతి చెందగా మంగళవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని తన నివాసానికి వెళ్లి మంత్రి కేటీఆర్ పరామర్శించారు అనంతరం మంజులమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు మంత్రి వేములను వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం ఇచ్చారు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆర్టీసీ డిపో వద్ద నిధులు బహిష్కరించిన కార్మికులు డిపో ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు సోమవారం రాత్రి ఎల్పీ నగర్ ఆత్మహత్య చేసుకున్న కండక్టర్ శ్రీ చావుకు కారణం డిపోలోని అసిస్టెంట్ మేనేజర్ శాలిని అంటూ ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు రాఖీ పండుగ రోజు కూడా సెలివివ్వకుండా ఎక్కువ గంటలు పనిచేయించుకుందంటూ కార్మికులు ఆరోపించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోంది స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని లేఖలో పేర్కొన్నారు నిరంతరం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన తనకు టికెట్ కేటాయించకపోవడంపై రేవంత్ రెడ్డి రాష్ట్ర నేతలు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాల్పడ్డానని రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేసేందుకు వేలాది మందిని ఈ ప్రాంతం నుండి తరలించినా తనను కాదని వేరే వాళ్లకు టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తనకు అవకాశం ఇస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాలన్నారు ఇక్కడి నుంచే తమ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు స్పష్టం చేస్తారు ప్రజలు తనను ఆదరించాలని కోరారు ఎన్నికల్లో మద్యం డబ్బు పంపిణీ చేయకుండా ప్రజల మనసు గెలుచుకుందామంటూ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అమరవీరుల స్థూపం వద్ద తాను ప్రమాణం చేస్తానని తెలిపారు ఈ మేరకు గన్ పార్క్ వద్దకు చేరుకున్న రేవంత్ ను పోలీసులు అరెస్టు చేశారు అనంతరం వాహనంలో గాంధీ భవన్ కు తరలించారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ